మత్తు డాక్టర్ సుధాకర్ ఈ పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందరికీ గుర్తుంది ఎందుకంటే ఆయన ప్రభుత్వం మీద చేసిన ఆరోపణలు N95 మాస్కులు ఇవ్వలేదంటూ ఆయన చేసిన రచ్చ ఒక రకంగా సంచలనంగా మారింది సోషల్ మీడియాలో అయితే పదే పదే అదే అంశం ప్రస్తావించిన ఒక రకంగా చెప్పాలంటే ఒక నైట్ లో ఆయన ఒక పెద్ద సెలబ్రిటీగా మారిపోయాడు డాక్టర్ కాస్త అయితే ఇప్పుడు తాజాగా ఆయన మీద వస్తున్న కొన్ని వివాదాలు ఏవైతే ఉన్నాయో ఆయన మద్యం మత్తులో వీరంగం చేయడం స్థానికులు ఆయన్ని పట్టుకొని అక్కడ తాళ్ళతో కట్టేయడం ఇదంతా దీనికి సంబంధించి అధికారికంగా ఒక క్లారిటీ వస్తుంది అది ఏంటి అంటే ప్రస్తుతం ఆయన ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్గా ఉన్నారు ఆయన గతంలో మొన్న శనివారం ఆయన బాగా తప్ప తాగి ఆయన మాట్లాడుతూ రోడ్డు మీద అందరినీ తిట్టడం ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా క్లారిటీ ఇచ్చారు ఆయన చెప్పింది ఏంటనేది చూస్తే కనుక సాయంత్రం 3:45 టైంలో పోర్ట్ ఆసుపత్రి వద్ద నేషనల్ హైవే మీద ఒక వ్యక్తి అంటే ఈయన సుధాకర్ వచ్చి అక్కడ తప్ప తాగి ఫుల్గా తాగి ఉన్నాడంట గొడవ చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళకి ఎవరికి తెలియక ఈయన డాక్టర్ అని తెలియక ఒక వ్యక్తి అయితే రోడ్డు మీద హల్చల్ చేస్తున్నాడని చెప్పి 100కి స్థానికులు ఎవరో కాల్ చేశారు అయితే ఆ టైంలో అతను రోడ్డు మీద హల్చల్ చేయడం ఆయన ఫుల్గా డ్రింక్లో ఉన్నప్పటికీ ఆయన షర్ట్ అది తీసేసి బయటపడేసి లారీ కిందకి అది వెళ్ళిపోవడం రోడ్డు మీద వాహనాలు వస్తుంటే ఎక్కడ ఏమవుతుందో అని చెప్పి స్థానికులందరూ అతను పట్టుకుని తాళ్ళతో కట్టేసి పోలీసులు వచ్చేదాకా పక్కన ఉంచడం జరిగింది అయితే వచ్చిన తర్వాత అతను డాక్టర్ సుధాకర్ అని చెప్పి పోలీసులు నిర్ధారించారు అతను చూసి ఈ నేపథ్యంలోనే 4వ పట్టణ పోలీస్ స్టేషన్కి అతను తీసుకెళ్ళడం అయితే ఈ లోపల ఆయన చేసిన వీరంగం షర్ట్ తీసేయడం రోడ్డు మీద విసిరేసి వీరంగం సృష్టించాడని చెప్పి పోలీసులు ఆపే ప్రయత్నం చేసినా సరే అతను ఆగలేదు హైవే మీద ఏర్పాటు చేసిన ఈ స్టాపర్స్ ఏవైతే ఉంటాయో మధ్యలో ఆగండి అని చెప్పి స్టాపర్స్ ఏవైతే ఉంటాయో వాటినన్నీ తీసేసి చాలా గొడవ సృష్టించాడు దాదాపు 45 నిమిషాల పాటు ఈ గందరగోళం అంతా జరిగింది వాస్తవానికి ఈయన అనస్థీషియా డాక్టర్ అని చెప్పి అందరికీ తెలుసు కదా ఈ నేపథ్యంలోనే అక్కడ దాని మీద ఈ ఆర్కే మీనా ఎవరైతే ఉన్నారో కమిషనర్ ఆయన క్లారిటీ ఇచ్చారు ఆ సమయంలో అతను సుధాకర్ అని చెప్పి అక్కడ కానిస్టేబుల్కి తెలియదంటే అక్కడ ఉన్న కానిస్టేబుల్కి తాగి గొడవ చేస్తుండడం అదే టైంలో లారీ కిందకి వెళ్ళిపోతుంటే స్థానికుల సాయంతో అతన్ని ఆపే ప్రయత్నం అయితే చేశారు అక్కడి నుంచి అతన్ని కేజీహెచ్కి తరలించారు అతని బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు ప్రస్తుతం డాక్టర్ సుధాకర్ ఒక మెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఇప్పటికే ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ని కూడా సస్పెండ్ చేశారంట అతని ఆరోగ్య పరిస్థితి మీద కూడా కుటుంబ సభ్యులకు చెప్పి మానసిక ఆసుపత్రికి తరలించారు అయితే అతను తాగిన మైకంలో ఒకవేళ లారీ కింద పడబోతే రక్షించామని మాత్రమే అక్కడ స్థానికులు పోలీసులు చెప్తున్నారు మరి ఈ రాద్ధాంతం అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అతను మద్యం మత్తులో ఎందుకు ఈ వీరంగం సృష్టించాడు అనే దాని మీద అయితే పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది అధికారికంగా కానీ పోలీసుల వెర్షన్ ప్రకారం మద్యం మత్తులో ఆయన హైవే మీద ఒక వీరంగం సృష్టించాడు మొన్నటి వరకు జగన్ గారి ప్రభుత్వం మీద ఆరోపణలు చేసిన ఒక డాక్టర్ ఇలా చేయడం వెనక ఏంటి ఒక వైద్య వృత్తిలో ఉన్న ఒక డాక్టర్ ఎందుకంటే మొన్న చాలా రెస్పాన్సిబిలిటీతో మాట్లాడిన సందర్భాలు అందరూ చూశారు మాస్కులు లేకపోతే ఎలాగా వైద్యుల పరిస్థితి ఏంటి అది ఇది అని చెప్పి ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు తప్పులేదు దానికి ఆయన అందరూ చాలా వరకు సమర్థించారు కానీ ఇప్పుడు మరి ఈయన చేసిన పరిస్థితి ఏంటి ఇది ఎంతవరకు సమర్థనీయం ఒక వైద్య వృత్తిలో ఉండి రోడ్డు మీద ఇలాగ తప్ప తాగి వీరంగం సృష్టించచ్చా ఏంటి అనే దాని మీదే ఇప్పుడు విచారణ కూడా చేస్తున్నారు పోలీసులు దీని మీద క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి